హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను మీ కళ్యాణిని. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరూ చాలా హెల్దీగా ఉండాలి అని, చాలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి బర్త్డేస్, మనము ఇంట్లో పిల్లలకి బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కదండి. సో దానికోసం మనము ఇలా మనము ఇంట్లోనే జస్ట్ 30-50 రూపీస్లో మనం చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి. ఇది నేను ఇంట్లోనే జస్ట్ ఒక 30 రూపీస్ మాత్రమే ఖర్చు అయింది నాకు. ఇంట్లోనే నేను ఇలా మా పాప బర్త్డే కోసమని నేను దీన్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను. మనం ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ వెనుక ఉన్న డెకరేషన్ అనేది. దానికోసం నేను ఏమేమి యూజ్ చేశాను ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం నేను ఇలా మనకి A4 కలర్ షీట్స్ ఉంటాయి కదండి, వాటిని యూజ్ చేశాను. నేను మల్టీ కలర్స్ తీసుకున్నాను, అంటే ఫ్లవర్స్ మేక్ చేసుకోవడం కోసం నేను ఇలా ఇక్కడ మల్టీ కలర్స్ యూజ్ చేస్తున్నాను. అలానే ఒక పెవికాలు, చిన్న స్టాబ్లరు, ఒక సిజరు యూజ్ చేశానండి. ఇప్పుడు మనము దీనికోసం ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫ్లవర్స్ మేకింగ్ చేసుకోవాలి. ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసము నేను ఇలా ఒక A4 షీట్ తీసుకున్నాను. దాన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటున్నానండి. A4 షీట్ని దీన్ని మనం ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని దీన్ని 2 పార్ట్స్గా మనము కట్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఇలా మనము వీటిని జాగ్రత్తగా 2 పార్ట్స్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక పార్ట్ తీసుకొని నేను వీడియోలో చూస్తున్నట్లుగా దీన్ని మనము అంటే ఆపోజిట్గా ఒకవైపు ఇలా మళ్ళీ దీనికి ఆపోజిట్గా మనము దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. పేపర్ని వీడియోలో చూస్తున్నట్లుగా చేసుకుంటే సరిపోతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో ఒకసారి మన వైపుకి, నెక్స్ట్ ఇంకొక వైపుకి మనం ఇలా దీన్ని జిగ్జాగ్గా ఫోల్డ్ చేసుకోవాలి. పేపర్ మొత్తము కూడా ఇలానే ఫోల్డ్ చేసేసుకోవాలి లాస్ట్ వరకు. చూసారు కదా అండి, ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్స్ అనేవి ఇలా వస్తాయి. ఇప్పుడు దీన్ని మనము మళ్ళీ దీన్ని మనము మిడిల్లోకి అంటే హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలండి. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత దీనికి ఎడ్జెస్ట్లో ఇప్పుడు మనము లాస్ట్లో పెన్తో ఇలా నేను ఎలా అయితే మార్క్ చేస్తున్నానో అలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఫ్లవర్ షేప్ రావడం కోసమని ఇలా మార్క్ చేసుకొని మనము కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూస్తున్నట్లుగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా అండి, ఇప్పుడు దీన్ని మనము ఒక పార్ట్ని కట్ చేసుకుందాము. మనం ఎలా అయితే పెన్నుతో మార్క్ చేసుకున్నామో సేమ్ దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి. సేమ్ అలానే కింద ఉన్న పార్ట్ని కూడా, ఫస్ట్ దాన్ని ఎలా అయితే కట్ చేసామో దాన్ని కూడా ఈ ఎక్స్ట్రా ఉన్న పేపర్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసిన తర్వాత ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ మధ్యలో ఉంటాయి కదండి ఎడ్జెస్, ఈ మధ్యలో ఉన్న పేపర్స్కి మీరు ఫెవికాలైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ స్టేబ్లర్తో పిన్స్ కొట్టేస్తున్నానండి. ఫెవికాలైనా యూజ్ చేసి దీన్ని మీరు ఇలా పేస్ట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పిన్స్ యూజ్ చేశాను, పిన్ కొట్టేశాను ఈ మధ్యలో. అంటే మనం ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి మిడిల్లో పేపర్ ఉంటుంది కదా అండి, ఆ ఎడ్జెస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కనుక ఇట్లా ఓపెన్ చేసాము అంటే మనకి ఫ్లవర్ షేప్లో వస్తుందండి. చూసారు కదా, సేమ్ ఇలానే మనం ఇప్పుడు ఇంకో పేపర్ కట్ చేసుకున్నాం కదండి. పేపర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక పార్ట్ని మేకింగ్ చేసుకున్నాము. సేమ్ అలానే సెకండ్ దాన్ని కూడా అలానే కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ దాన్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో సెకండ్ దాన్ని కూడా అలానే ఫ్లవర్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత వీటిని ఇలా ఒకదానికి ఒకటి ఆపోజిట్లో పెట్టుకొని రెండింటిని మనము జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెండింటిని కలిపి మధ్యలో మిడిల్లో ఇక్కడ నేను పిన్ చేసేసుకుంటున్నానండి. మీకు పిన్స్ లేదు అనుకుంటే పెవికాలైనా యూజ్ చేసేసుకోవచ్చు. ఈ రెండింటిని మనము చక్కగా ఇలా ఫ్లవర్ లాగా ఒకదానికొకటి దగ్గరగా పెట్టేసి పిన్ చేసేసుకుంటే మనకి ఫ్లవర్ షేప్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము దీనికి మధ్యలో పెట్టడం కోసము ఇలా చిన్నగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. పేపర్ని ఇలా 2 ఫోల్డ్స్ వేసుకొని ఇలా చిన్నగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకొని దీనికి ఇప్పుడు మనము కాస్త ఫెవికాల్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫెవికాల్ పేస్ట్ చేసిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఫ్లవర్కి
రైట్ సైడ్ అంటే మనము రాంగ్ సైడ్లో కాకుండా రైట్ సైడ్లో ఫ్లవర్ పైన ఇలా మనము పేస్ట్ చేసేసుకోవాలి. ఇది మనకి చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. అంటే మనకి సన్ఫ్లవర్ ఫ్లవర్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే అనిపిస్తుంది చూడడానికి. ఇలా మనము ఇలా కొద్దిగా ఈ ఎడ్జెస్ని కాస్త నొక్కుకొని కనుక పెట్టుకున్నామంటే ఫ్లవర్ చాలా బాగుంటుంది. సేమ్ ఇలానే మీకు ఎన్ని ఫ్లవర్స్ అయితే కావాలో, అంటే మీరు డెకరేషన్ ఎలా అయితే చేయాలనుకుంటున్నారో అలా మీకు కావాల్సిన సైజులో చిన్నగా కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా, అలా నేను ఇక్కడ కొన్ని మీడియం సైజులో కొన్ని పెద్దగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నాకు కావాల్సిన ఫ్లవర్స్ నేను ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. సేమ్ అలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 వచ్చేసి బ్యానర్ అండి. హ్యాపీ బర్త్డే అని చెప్పి రాయడం కోసం మనం ఇప్పుడు బ్యానర్ ప్రిపేర్ చేసుకోవడానికి మరొక A4 షీట్ తీసుకొని దాన్ని ఇలా మనము మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. దాన్ని కూడా ఇలా 2 పార్ట్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసి మరలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి దీన్ని ఇప్పుడు మనము 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే టోటల్గా మనకి 4 పార్ట్స్ అనేవి వస్తాయండి. ఇప్పుడు ఈ 4 పార్ట్స్ని మొత్తము సమానంగా పెట్టేసుకొని ఈ ఎడ్జెస్లో నుంచి మనము మార్క్ చేసుకోవాలి. అంటే ట్రయాంగిల్ షేప్లో మనము మార్క్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ట్రయాంగిల్ షేప్లో మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా ట్రయాంగిల్ షేప్లో మార్క్ చేసేసుకొని ఇప్పుడు మనము ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంటే ఈ వేస్ట్ పార్ట్ మొత్తాన్ని మనము కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనము ఈ ఎక్స్ట్రా ఉన్న పేపర్ మొత్తాన్ని కట్ చేసుకుంటే మనకి ఇలా బ్యానర్ లాగా వస్తుంది. ఇప్పుడు మనము దీన్ని అంటే థ్రెడ్కి మనము దీన్ని పిన్ చేసుకోవడం కోసమని పైన ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటే ఈ ఫోల్డ్ చేసుకున్న పార్ట్ని మనము లోపల థ్రెడ్ పెట్టేసి పిన్ చేసేసుకుంటే మనం బ్యానర్ వాల్కి పెట్టుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనము దీనిపైన లెటర్స్ కోసము నేను ఆల్రెడీ పేపర్ మీద ఇలా హ్యాపీ బర్త్డే అని చెప్పి లెటర్స్ నేను రాసి పెట్టుకున్నానండి. ఇలా మనము డబల్ లేయర్లో లెటర్స్ రాసుకోవాలి. ఎందుకంటే ఈ లెటర్స్ మనం కట్ చేసుకోవాలి కదా, కట్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మనము ఈ లెటర్స్ని రాసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నేను హెచ్ లెటర్ని ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న లెటర్కి ఇప్పుడు మనం ఇలా మధ్యలో దీన్ని పెవికాయలతో పేస్ట్ చేసేసుకోవాలండి. సేమ్ ఇలానే మనం రాసి పెట్టుకున్న హ్యాపీ బర్త్డే అన్న లెటర్స్ మొత్తము కూడా ఒక్కొక్కటి నీట్గా కట్ చేసేసుకొని ఫెవికాల్తో ఇలా ఈ బ్యానర్ మీద ఈ పేపర్ మీద మిడిల్లో ఇలా పేస్ట్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా, ఇలా సేమ్ ఇలానే లెటర్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా కట్ చేసేసుకొని మనము ఈ పేపర్స్ మీద ఇలా పేస్ట్ చేసేసుకుంటే మనకి టోటల్గా చూడడానికి బ్యానర్ అనేది ఇలా కనిపిస్తుందండి. హ్యాపీ బర్త్డే, ఇక్కడ నేమ్ కూడా కింద నేమ్ కూడా రాసుకోవచ్చు. మనము బయట ఎక్కువ ఖర్చు పెట్టి చేసే పని లేకుండా చాలా చాలా సింపుల్గా జస్ట్ 30 రూపీస్ మాత్రమే పట్టిందని నాకు ఈ బ్యానర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం. చూసారు కదా, నేను ఈ మధ్యలో 5 లెటర్ వచ్చేసి కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని అంటే మన ఇంట్లో అట్టముక్కలు ఉంటాయి కదండి వాటిని కట్ చేసేసి దాని మీద నేను ఇలా రైస్ అంటే రైస్లో కొద్దిగా గ్రీన్ కలర్ కలిపేసి ఆ రైస్ని ఇప్పుడు ఈ మనము లెటర్ కట్ చేసుకున్నాం కదండి దానికి కాస్త నేను పెవికాల్ పేస్ట్ చేసేసుకుని ఆ రైస్ని దాని మీద నేను వేసాను. అది మనకి 5 లెటర్ల ప్రిపేర్. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి, సో దాన్ని నేను యాడ్ చేయలేదు. అంతేనండి, చూసారు కదా జస్ట్ 30 రూపీస్లో మనకి బర్త్డే డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.